पश्चिम गोदावरी जिला भीमवरम पट्टणंलो मंत्री जोगी रमेश चंद्रबाबु नायडु पै चेसिन व्याख्यलकु निरसनगा भीमवरम प्रकाशं चौक सेंटर नंदु निरसन कार्यक्रमान्नि भीमवरम पट्टण तेलुगुदेशं पार्टी अध्यक्षुलु इंदुकूरि सुब्रह्मण्यं राजु आध्वर्यंलो निर्वहिंचारु। मुंदुगा मंत्री जोगी रमेश चित्रपटालनु तगलबेट्टारु। जोगी रमेश डौन डौन अंटू निनादालु चेस्तू निरसन व्यक्तं चेशारु। ई कार्यक्रमंलो टीडीपी नायकुलु गंटा त्रिमूर्तुलु, नेदनूरि गंगाधर तिलक्, एंडी नौशद्, नसीमा बेगम तैतर नायकुलु पाल्गोन्नारु। స్టేజి మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎదురు ఈ దేశంలోనే జాతీయ పార్టీలకి కన్నుదరగా వ్యవహరించిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు బుద్ధి లేదంటే అయ్యా నీకు మంత్రి, ఆ మంత్రికి అసలు మంత్రి చేసే హక్కు ఉందా అని చెప్పి సందర్భం అడుగుతున్నాను. మాట్లాడాలి మాట్లాడనా? బ్రదర్ పని ఏంటి? బ్రదర్ నువ్వు ఏం చేయగలదు చెప్పడం మానేసి ఒక చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇంకో ప్రతిపక్షంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుద్ధి తిడుతున్నామంటే నీకు బుద్ధి ఉందా? నీ ముఖ్యమంత్రిని ఆపకుండా ఆ సభ నడిపారంటే దీన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న 5 కోట్ల మంది ప్రజలు, ఈ 5 కోట్ల మంది ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర మనుషులందరినీ కాపాడే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. తొమ్మిది తర్వాత మా అధికారం వచ్చి తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి పార్టీ సభ్యులు ఒక పిసి నాయకుడిగా ఈరోజు మేము చాలా దించుకునే రోజు ఈ పరిస్థితి మాకు కల్పించినందుకు మీకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సొసైటీలో ఉన్నామంటే ఒక కమ్యూనిటీ పరంగా ఆ కమ్యూనిటీకి మేలు చేయాలి తప్ప ఈ బీసీకి ఇంత దుర్మార్గమైన బీసీ క్యాబినెట్ ముఖ్యమంత్రిగా ఉండడం నువ్వు తగదు. ఎలా చేసి నడి రోడ్డుపై 45 రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ మన బీహార్ నియోజకవర్గంలో ఒక మంత్రి, మరి ఒక దుష్ట మంత్రి, అతను ఏం మాట్లాడుతున్నాడో మంత్రులు అక్కడ మాట్లాడలేదు. మరి ఇటువంటి మంత్రిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా దుష్టమంతానికి పిల్లలు అటువంటి మంత్రి దుష్టమంతానట్టుగా మనకు దరిద్రం. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడే విధానం స్థాయి ఏంటో తెలుసా? ఈ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి గారి నుంచి మాట్లాడే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలంటే నీకు ఏదైనా ఆయన కాలు నొక్కో, లేకపోతే అర్ధరాత్రి ఏం చేయాలి, ఆయనకి ఏం చేయాలో చూసుకో. అంతేగాని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆయన్ని, లేకపోతే లోకేష్ గారు